నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11:30 ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసిన కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. అనంతరం మంత్రుల ప్రమాణ స్వీకారంపై ప్రకటన వెలువరింది. ఈ నెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో 11:30 రాజ్భవన్లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ పద్దు సమయం రానే వచ్చింది. ఈ నెల 22 నుండి 25 వరకు 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 22న ఉదయం 11:30 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ మర్నాడు బడ్జెట్పై చర్చ జరగనుంది. 25న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనుంది అసెంబ్లీ. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలని ఆదేశించారు. సంక్షేమం, వ్యవసాయంకు ఎక్కువ నిధులు కేటాయించేలా బడ్జెట్ ఉంటుందని ప్రకటించారు కేసీఆర్. ప్రస్తుత పథకాలు కొనసాగేలా అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో తెలంగాణలో ఆర్థిక మంత్రి లేరు. ఫలితాలు వచ్చి 2 నెలలు గడిచినా సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమ్మద్ అలీ మాత్రమే ఉన్నారు. దీంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల 22న ఎవరు ప్రవేశపెడతారు అన్నది ఉత్కంఠంగా మారింది. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే బడ్జెట్ ప్రవేశపెట్టడంతో తెలంగాణలోనూ విస్తృత చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ బడ్జెట్ పెడతారా లేక ఆలోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అన్నది తేలాలి. మరోవైపు కులాయి కనెక్షన్ డిపాజిట్ కు సంబంధించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 1 రూపాయికే కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన వారికి 100 రూపాయలకే కనెక్షన్ ఇవ్వనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. ఇప్పటిదాకా పట్టణాలలో కనెక్షన్ కు 6,000, ఇంట్లో కనెక్షన్ కు 10,500 రూపాయలు డిపాజిట్ ఉంది. మిషన్ భగీరథలో అందరికీ మంచినీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతోనే కేసీఆర్. ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మరోసారి ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీలో అన్యాయం జరుగుతుందని కార్యకర్తలు ఆవేదనలో ఉన్నట్లుగా తన దృష్టికి వచ్చినట్లుగా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత వహించారని రేణుకా చౌదరి నిలదీశారు. పదవులు ఇచ్చినంత మాత్రాన కిరీటాలు రావని అన్నారు. ఎంపీ సీటు కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని చెబుతున్న అభ్యర్థుల ఎంపికపై ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఉన్నట్టు సిపిఐ సిపిఎంతో పోరాడుతూ కూనీలయ్యి ఎంతమందో బలైపోయి ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని పిల్లల్ని పోగొట్టుకొని ఇన్ని త్యాగాలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరూ లెక్కకు రాలేదు. నేను కోరుతున్నా, నా మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా డిసిప్లినరీ కమిటీ నా మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ యాక్షన్ తీసుకొని వాళ్ళు చెయ్యాలండి. వాళ్ళు డిసిప్లినరీ కమిటీ నా మీద యాక్షన్ తీసుకోవచ్చు కానీ నిరూపించదు. మీరు చేసిన తప్పులకి ఎవరు దండిస్తారనేది నేను సవాల్ చేస్తున్నాను. ఇవాళ ఈ సందర్భంలో 2 నెలలు పోతే కృష్ణారామ అని ఎన్నికల దగ్గరికి వచ్చాయి. ఇంతవరకు మాస్ మీటింగ్ ఎక్కడో పెట్టి మనం మాట్లాడుకున్నామంటే సామాన్య కార్యకర్తల కంఠం అక్కడి వరకు చేరరు. ఇవాళ కార్యకర్తలందరూ నాకు నెల రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. మేడం, మాకు మాట్లాడాలి, మేము మాట్లాడి ఏంటి మేడం ఇట్లా అవుతుంది, ఉంటే నా ఒక వర్గంకేనా ఇవి అవి సవాళ్ళు. ఎవరికైనా పదవి వస్తే వి ఆర్ వెరీ హ్యాపీ. కాంగ్రెస్ పార్టీ క్వాలిఫికేషన్ ఏంటి సార్, ఎందుకు ఇస్తున్నాం పదవులు? రాహుల్ గాంధీ ఆదేశాలు ఏమిటి? ఆయన చెప్పిందేంటి? ఇక్కడ జరుగుతూ ఉండేదేంటి? నాయకుడికి కూడా నిజం చెప్పమా మనము? ఈ విధంగా సంకలు ఎగరేసుకొని ఓహోహో మేమే మగవాళ్ళవి, ఇదిగో చూసుకోండి మేమే తెచ్చుకున్నాము పదవులు అంటే మోస్ట్ వెల్కమ్. రిజల్ట్ కూడా ఇవ్వు బ్రదర్. డీసీసీ మన గతంలో కూడా లేదు, నో ప్రాబ్లం. డీసీసీ ఉన్నా లేకపోయినా జిల్లాలో చేపట్టి బహిరంగ సభలు నడిపింది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే. పోస్తున్నా లేకపోయినా చేసింది కృషి చేసింది వాళ్ళే. సొంత బలం పైన పోరాటం చేసి పోటీ చేసి హైయెస్ట్ మెజారిటీతో దీపక్ చౌదరి కౌన్సిలర్గా గెలిచారు. ఇవాళ వరకు కనపడలేదా? హీఈస్ అన్ఫిట్.
పదమూడు మా పదకొండు మేజర్ పంచాయతీలు గెలిపించుకున్న రాధాకిషోర్ పనికిరారు. మార్కెట్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి పనికిరారు. రామారావు పనికిరారు. సిపిఐకి ఓటేయి ఏయి అని చెప్పి హెచ్చరించి వాళ్ళని బెదిరించి వాళ్ళపైన కేసులుంటే అనుభవించి వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు పనికిరారు. మిమ్మల్ని అనుగ్రహించి మేము మాట్లాడి కమిటీలు వేస్తే అవి పనికిరావు. ఏమిటి మన పార్టీ సిద్ధాంతం అనేది సవాల్ చేస్తున్న మీ అందరికీ నేను చెప్తున్నా, కొన్ని వాస్తవాలు మన నాయకులకి చేరటం లేదు. ఇది కేవలం ఇక్కడ కుట్ర కాదు, కేంద్రం నుంచి రాష్ట్రం వరకు ఈ చైన్ ఆఫ్ యాక్షన్ ఇది నడుస్తూ ఉంది. నిరుత్సాహపడకండి. మీకు తెలుసు ఇవాళ డబ్బులు వాళ్ళని పిలిచి డబ్బులు అడిగి నీకు డబ్బులుంటే నువ్వు పోటీ చేయనటం షీ అనే విధానం. డబ్బులు అవసరమే ఎన్నికలు కాదంటే సత్యనారాయణ వ్రతాలు చేసి మనం గెలవలేము, కానీ డబ్బే ప్రధానం అనుకోవటం ఇవాళ పరిణామాలు అనుభవిస్తున్నాం. కాంట్రాక్టర్లు బిజినెస్ వాళ్ళు వాళ్ళు బేనామీ కాంట్రాక్టులు తీసుకున్నారు, వాళ్ళ అనుచరులు మనలో ఉన్నారు. బేనామీ రోడ్లు బేనామీ బిజినెస్లు. జూబ్లీల్స్ రోడ్ నెంబర్ 10లోని రాకేష్ రెడ్డి ఇంటికి పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజరాయిల్స్ ఏసీపీ కె శ్రీనివాసరావులు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి శిఖా చౌదరి వచ్చారు. ఆమెను డీసీపీ ఏసీపీలు విచారించారు. జయరామ్తో ఉన్న సంబంధాల నుంచి మొదలుకొని రాకేష్ రెడ్డి పరిచయం తదనంతరం పరిణామాలపై ఆరా తీశారు. జయరాం హత్య సమాచారం తెలిసాక ఆయన ఇంటికి ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించినట్లుగా తెలిసింది. పోలీసులు తనను కొంత సమాచారం అడిగారని, అవసరమైతేనే మళ్లీ పిలుస్తానంటూ చెప్పినట్లుగా విచారణ ముగిశాక శిఖా చౌదరి విలేకరులకు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పాను. సో మళ్ళీ అవసరమైతే పిలుస్తానని చెప్పారు, తప్పకుండా వచ్చి కోఆపరేట్ చేస్తానని చెప్పాను. ప్రస్తుతానికి ఇది ఇంకా నడుస్తుంది కాబట్టి ఇంతకంటే డీటెయిల్స్ ఏం చెప్పడానికి వీల్లేదు. ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా మీ అందరి ముందుకు వస్తాను, మీరు అన్ని అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. ఇంకేం క్వశ్చన్ మళ్ళీ అవసరమైతే పిలుస్తాను, అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదండి. అవసరమైతే పిలుస్తానని చెప్పారు, అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదండి. అయిపోయిన తర్వాత తప్పకుండా వచ్చి అన్ని క్వశ్చన్స్. ఏపీడీఎస్సీ 2018 మెరిట్ లిస్టు విడుదలైంది. శుక్రవారం మంత్రి గంటా శ్రీనివాసరావు జాబితాను విడుదల చేశారు. జిల్లాలు సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారమే మెరిట్ జాబితాను విడుదల చేశామని అన్నారు. 7092 పోస్టులకు గాను 608155 మంది దరఖాస్తులు చేశారని తెలిపారు. మొత్తం 505547 మంది పరీక్షలకు హాజరయ్యారని మంత్రి చెప్పారు. పరీక్షలోని 135 అభ్యంతరాలను స్వీకరించామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు మే 15 నియామక పత్రాలు అందజేస్తామని, ఎంపికైన వారికి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 608155 మంది తిరిగి అప్లై చేశారు. అందులో హాల్ టికెట్స్ ఇష్యూ చేసింది 589165 మందికి హాల్ టికెట్స్ ఇష్యూ చేయబడింది. అవుట్ ఆఫ్ 5,80,165 ఇష్యూ చేసిన హాల్ టికెట్స్ లో 505547 మంది ఎగ్జామినేషన్స్ కి అటెండ్ అయ్యారు. అంటే మొత్తం 85.81% మంది ఈ ఎగ్జామినేషన్స్ కి మొత్తం అటెండ్ కావడం జరిగింది. ఇది గతంలో పోల్చుకుంటే కొంచెం నెంబర్ వైజ్ మెసేజెస్ తక్కువ, బట్ టోటల్ నెంబర్ వైజ్ క్యాండిడేట్స్ అయితే చాలా ఎక్కువ, 2,000. ఆ డీటెయిల్స్ మీకు చెప్తాను. మళ్ళీ మొత్తం ఈ సబ్జెక్ట్ వైజ్ మొత్తం 12 11 సబ్జెక్ట్స్ లో స్కూల్ అసిస్టెంట్స్
దీనికి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది 130,600 మంది పార్టిసిపేట్ చేస్తే 118,600 అటెండ్ అయ్యారు. ఇట్లా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే ట్రైన్డ్ గ్రాడ్యుయేటర్స్ కానీ పిఈటిస్ కానీ అలాగే లాంగ్వేజ్ పండిట్స్, ప్రిన్సిపల్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, క్రాఫ్ట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఈ స్పెషల్ స్కూల్స్ ఇవన్నీ మొత్తం ఈ 11 రకాల సబ్జెక్ట్స్ లో మొత్తం టోటల్ 7,900 పోస్టులు కానీ ఇందాక చెప్పిన నెంబర్ ప్రకారం క్యాండిడేట్లు మొత్తం అప్లై చేసుకుని హాజరయ్యారు. దీనికి మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 4/1/2019 నుంచి 13/1/2019 వరకు ఎస్సీ పిఎస్కి పిఏటిస్కి. పుల్వామా ఉగ్రదాడితో ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుందని, ఈ దుశ్చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న ప్రధాని, పుల్వామా దాడికి దీటైన ప్రతిచర్య తప్పక ఉంటుందని అన్నారు. ఈ దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. पहला देश की सुरक्षा, दूसरा देश की समृद्धि. मैं सभी वीर शहीदों को, उनकी आत्मा को नमन करते हुए, उनके आशीर्वाद लेते हुए, मैं फिर एक बार विश्वास जताता हूं कि जिन शब्दों सपनों को लेकर के उन्होंने जीवन को आहूत किया है, उन सपनों को पूरा करने के लिए हम जीवन का पल पल खपा देंगे. समृद्धि के रास्ते को भी हम और अधिक गति दे करके, विकास के रास्ते को और अधिक ताकत दे करके, हमारे इन वीर शहीदों की आत्मा को नमन करते हुए आगे बढ़ेंगे. और उसी सिलसिले में मैं वंदे भारत एक्सप्रेस के कॉन्सेप्ट और डिजाइन से लेकर इसको जमीन पर उतारने वाले. పుల్వామా ఘటన చాలా విషాదమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిని తాము రాజకీయం చేయటం లేదని, ఉగ్రదాడులతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయలేరని తీవ్రవాద సంస్థలకు హెచ్చరించారు. ఉగ్రవాద విచారణకు కేంద్రం తీసుకునే చర్యలకు తాము మద్దతు ఇస్తామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. శుక్రవారం మన్మోహన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యను ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాహుల్ జీ, గులాం నబీ ఆజాద్ సాహెబ్, అంతరించి జీ, లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద ప్రెస్, యాజ్ ది కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ ఎలోక్వెంట్లీ పుట్ ఇట్, టుడే ఈజ్ ఎ డే ఆఫ్ మోర్నింగ్. అవర్ కంట్రీ హెస్ లాస్ట్ 40 ఆర్మ్ ఫోర్సెస్ జవాన్ అండ్ our foremost duty is to convey to the families of those who have lost their lives and those who are seriously injured that we are with them in condemning this act of terrorism. We shall never compromise with terrorist forces. Whatever the country requires, we will work together as one united nation to deal with this menace of terrorism. Terrorism is a scourge. It is something with which we can never compromise. And as the Congress president said, today is not a day to raise contentious issues. Our role is today to convey to our soldiers, their families, our heartfelt condolences, and that the Congress party stands full support of our jawans and their families. Our sympathies are with those who have lost their near ones, and we will do all that is necessary is to keep this nation united in support
of anti-terrorist measures. I want to just say, listen, no force, no amount of hatred, no amount of anger can do even this to the love and affection that our country is built on. You cannot even do this. సింగూరు జిల్లాల విషయంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అతని భార్య నిర్మల కలిసి ఈ నెల 18 దీక్ష చేపట్టనున్నారు. సింగూరు జలాల తలింపుకు హరీష్ రావు కారణమని ఈ విషయంపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. సింగూరు విషయంలో హరీష్ రావు తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సింగూరు డ్యాంని నింపుతామని ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. నా దగ్గర ప్రజలు అడుగుతున్నారు కాబట్టి నేను నా ప్రజల పక్షాన నేను అడుగుతున్నా. అక్కడ ప్రజలు ఆ నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రజలు వాళ్ళని అడిగితే వాళ్ళ ప్రజలు వాళ్ళని అడిగితే వాళ్ళు అడగాల్సింది. వాళ్ళ ప్రజలు వాళ్ళు అడగకపోతే వాళ్ళు ఇష్టం అదేదిగా. నేనైతే నా ప్రజల పక్షాన నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే మంజీరా నీళ్ళు ఒక సంగారెడ్డే కాదు, మెదకు పద్మదేవరెడ్డి కానీ, అందోల్ కానీ, జైరాబాద్ కానీ, నర్సాపూర్ కానీ, పడంచెరు కూడా టోటల్గా మంజీరా నీళ్ళే. సింగూరు నీళ్ళు మంజీరా నీళ్ళే అక్కడ పోతే అడికిగా. ఇంకా వేరే ఆల్టర్నేట్ దారి లేదు. వర్షాకాలం కాదు, వర్షాకాలం అయిపోయింది. ఒక వర్షాకాలం నీళ్ళు పడలేవు. ఇంకా వర్షాకాలము ఆగస్టు వర్షాలు పడతాయా లేవా పోని ఈ నీళ్లు మెదక్ జిల్లా మీద హైదరాబాద్లో నీళ్ళు పడితే సింగూరు మంజీరా డ్యామ్ నిండదు. ఇది కర్ణాటకలో పడితేనే కర్ణాటక వరదలు వచ్చు కర్ణాటక అక్కడ అక్కడ డ్యాములు నిండితేనే మన సింగూరుకి మంజీరాకు నీళ్ళు వస్తాయి. హైదరాబాద్లో మంజు నీళ్లు పడితే సింగూరు నిండదు. కర్ణాటకల వర్షాలు పడితేనే సింగూరు మంజీరా నిండుతుంది. ఇన్ని తెలిసి కూడా హరీష్ రావు ఒక మంత్రి హోదాలో నిర్ణయం తీసుకున్నాడంటే ఇదేమన్నా నీ జాగిరా? నువ్వు మంత్రి అయినంత మాత్రాన నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డిసిషన్ తీసుకునేదానికి నీకు ఎవరికి ఇచ్చిన అధికారము? అధికారుల అవగాహన ఏమైంది? వాళ్ళ ఆలోచన ఏమైంది? అధికారులు అసలు ఈఎన్సి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? ఈఎన్సి భజన చేస్తున్నాడా? ఈఎన్సి ఏం పని చేస్తున్నాడు? ఈఎన్సి ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు బాధ్యత చెప్తారు? ఇప్పుడు మా ప్రజలకు నీళ్ళు ఎవరు ఇస్తారు? ఇది చాలా సీరియస్గా తీసుకున్నాము. ఆశామాషిగా తీసుకునే అవకాశం లేదు. ప్రజలకు చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నాం. ఇది మహా ఉద్యమం చేపట్టబోతున్నాము. మీరు ఎన్ని రోజులు పోలీసుల్లో ఇన్వాల్వ్ చేస్తారు? మీరు ధర్నాలు చేయొద్దు, టెంట్లు వేయొద్దు, నిరసనలు చెప్పొద్దు. కాబట్టి తీవ్రమైన నీటి సమస్యలు తక్షణమే నైతికంగా అరిసిన బాధ్యత వహించాల్సిందే. ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఏం జరుగుతుందో పట్టించుకొని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందే. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన ఏలూరి మల్లేష్ అనే వ్యక్తి నన్నెర ఎస్ఐ శ్రీనివాస్ వేధింపులు భరించలేక గురువారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మల్లేష్ 5 మాసాల క్రిందట గ్రామ శివారులోని మామిడి తోటలో వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగను అమర్చగా అదే గ్రామానికి చెందిన ఎర్రగట్టి శ్రీనివాస్ విద్యుత్ తీగలు తగి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన శ్రీరామ్కు గ్రామస్తుల సమక్షంలో ఆసుపత్రికి అయ్యే ఖర్చుని తానే భరిస్తానని చెప్పినా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వినకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి మల్లేష్ను ఎస్ఎస్ శ్రీనివాస్ తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాయి రామ్మాండు మేము పోగట్టా పోయిన మొల్లే సాయి కొట్టిండు, ఇట్లా తుప్పు తుప్పు కొట్టిండు. ఆడోళ్ళతో నిలబడి కొట్టిచ్చిండు. ఆడోళ్ళు కొట్టిండు, ఎస్ఐ కొట్టిండు. నీతో ఉన్నారా, నలుగురు పేరు చెప్పురా అని ఫుల్ కొట్టిండు. లేదు సార్ అట్టిగా నేను ఎందుకు పెట్టాలి? ఒకరి పేరు నేనే ఒక్కని చేసిన నేనే ఒప్పుకుంటా అన్నాడు. ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న మొల్లె లేదురా నీతో పాటు ఉన్నారు రాళ్ళు, నీకు డబ్బులు ఇచ్చి నిన్ను తోలిను రా అని ఇట్లా అను. ఎవ్వరు నాకు డబ్బులు ఇవ్వలేదు సార్, డబ్బులు ఇవ్వలేదు, ఒక రూపాయి ఇవ్వలేదు. నాతో సగం ఇవ్వాలి అత్తలేదు, నా భార్యను పట్టుకొని మేమిద్దరమే అత్త అన్నామని అన్నాడు.
అన్నమొల్లి అమ్మ మరి ఈడొక్కడే చేస్తాడా ఈ పని అన్నమొల్లి ఒక్కడే పోయిండు సార్ ఒక్కడే చేసిండు అన్నమొల్లి ఇగో ఆయనే పిచ్చలు పోయినాయి నువ్వు బొట్టేసుకొని వచ్చినావా చక్కగా అని ఆయన నన్నే తిట్టిండు నన్ను తిట్టిండు ఈయనని రూమ్లో తీసుకుపోయిండు రూమ్లో తీసుకుపోయి కొట్టిండు ఎస్ఐ వాళ్ళననే నా భర్త చచ్చిపోయిండు ఇప్పుడేంటిదో నాకు న్యాయం జరగాలి నా చిన్న పిల్లగాళ్ళు మేము కూలి చేసి బతికిండు మేము ఇప్పుడు ఎట్లా బతుకులు నిర్మల్ జిల్లా ముతోల్ గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం గురువారం ముతోల్ మండలంలోని ఎడ్బిట్ తాండా గుట్టపైన అమ్మవారి ఆలయంలో రేణుకమ్మ దేవాలయ ధర్మకర్త జాదవ్ సతీష్ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. జాతర ఉత్సవాలు ప్రారంభం రెండో రోజున సమ్మక్క సారలమ్మ బాజా భజంత్రులతో సమ్మక్క సారలమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. మెదక్ జిల్లా అల్లదుర్గం మండలంలో జరిగిన ప్రజావేదికలో అన్ని గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరగడంతో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్ చేయగా కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లను రికవరీ వేటు వేశారు. ఇవే జరిగిన ఇష్యూస్ ఏంటంటే మాస్టర్లు వెరిఫై సరిగా సంతకాలు ఒకరి పేరు మీద ఒకరు చేయడము తర్వాత ఒకరి నుంచి ఒకరు మార్చుకోవడము ఇట్లాంటివి ఎస్బీఎంలో కూడా అన్నారు కానీ ఎస్బీఎం సపరేట్ సర్వే ఆడిట్ ఉంది ఆ వాళ్ళు కూడా వచ్చి మీకు అది కూడా చెప్తారు. ఇప్పటి వరకు జరిగింది అయితే చాలా ఎక్కువనే ఉంది. ఒకటి ఏంటంటే పిల్లస్టెంట్ ఒక రెడ్డిపల్లి పిల్లస్టెంట్ సరిగ్గా సమాధానం లేదు సరిగా యాక్టివ్ లేడు అతన్ని మాత్రం సస్పెండ్ చేస్తున్నారు. అది నేను సార్ అడిగాను ఇట్లా ఏం సమాధానం చెప్పడం లేదు అంటే అవసరం లేదు తీసేయండి అని చెప్పాను. తర్వాత రికవరీ ఎంత వచ్చింది అంటే సార్ ఎక్కువనే వచ్చింది మళ్ళీ 36,240 రికవరీ వచ్చింది పైన ఏమో 68,000 వచ్చింది దాదాపు ఈ పాటికి కూడా మళ్ళీ ఎక్కువనే వచ్చింది. ఎవరు ఇదంతా ఎందుకు వచ్చింది ఇట్లా అంటే వాళ్ళు చప్పటాడుకు లేడం ఇష్టం వచ్చినట్టు చేయడం ఇది ఒకటి జరిగింది. ఇక్కడ మీరు అన్నట్టు మీరు చెప్పిన కంప్లైంట్సే ఇవన్నీ. ఇది ఇంత టోటల్గా అయితే మీకు అర్థమై ఉంటుంది ఈ టోటల్ రికవరీ ప్లస్ టోటల్ 99,245 అంటే దాదాపు 63,000 ఏమో ఫైన్. ఈ రికవరీ ఎంత ఉందంటే 36,248 టోటల్ ఈ 99. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో కృష్ణవేణి చౌక్ నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఐజాపట్నంలో బీజేపీ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. 42 భారత సైనికుల వీర మరణం దేశానికి తీరని లోటని అందరి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. భారత సైనికులపైన దేశం మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేయడము యావత్ భారతదేశం ముట్టం కట్టడంలో ఖండిస్తుంది. ఆ దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు మనస్థైర్యం ఇవ్వాలని వారి ఆత్మశాంతి కలగాలని
భారతీయ జనతా పార్టీ ఐదో మండల శాఖ తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదుల యొక్క తిరిగి పంట చర్యగా దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపితమైన ఈ ఉగ్రవాదులు మన యొక్క భారతదేశ యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించి మన యొక్క మనస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఈ యొక్క దాడి చేయడం జరిగింది. ఇటువంటి దాడులు ఎన్ని జరిగినా ఎంతమంది మేము బలి అయినా అమరులైనా మా మనోస్థైర్యం దెబ్బతినదు. మా మనోస్థైర్యం హిమాలయం లాంటి దృఢమైన సంకల్పం ఉన్నది మా మనోస్థైర్యం. కాబట్టి యావత్ భారతీయులందరూ ఈరోజు ముక్తకంఠంతో జైష్ ఎ మహమ్మద్కు ఉగ్రవాద సంస్థకు ఒక హెచ్చరిక ఇస్తున్నాము. మా యొక్క సైనికులే కాదు, అవసరమైతే ఈ దేశానికి ఆపద వస్తే ఈ దేశంలో ఉన్న యువకులు మొత్తం సైనికులుగా పాకిస్తాన్ మీద పోరాటానికి రెడీగా ఉన్నారని తెలియజేస్తూ ఈ యొక్క దాడిలో మరణించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క ఆత్మ ప్రశాంతం కావాలని కోరుకుంటూ వారి యొక్క కుటుంబాలకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ పాత లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2019లో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహకాధికారి శ్రీమతి గీతారెడ్డి మరియు ఫౌండర్ ట్రస్టీ బి నరసింహమూర్తి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్థానిక పీకే రామయ్య కాలనీలో బంజారా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు 280వ జయంతిని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మార్వో హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మన అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఒక జయంతి ఉత్సవాన్ని ఘనంగా ప్రభుత్వ నిర్ణయంతో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనంటే ఇలా మనలందరినీ కూడా గౌరవించడం, మన కులాన్ని గౌరవించడం, మనకున్నటువంటి సమస్యల మీద ఒక ఆలోచన చేయడం అనేది ఇలా మీరందరూ కూడా గుర్తెరగాలి. ఈరోజు ఏ తండాలు చూసినా కూడా ఇలా ఘనంగా ఇలా జయంతి సేవలాల్ మహారాజ్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏ తండాలు చూసినా తండాలలో ఉన్నటువంటి వాళ్ళే తండాలను పరిపాలన చేసుకోవాలని, మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటామని ఆ రోజు జరిగినటువంటి పోరాటానికి ఇలా మళ్ళీ ఒక గుర్తింపునిచ్చేటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రతి తండాను కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. తండాలో ఉన్నటువంటి వాళ్ళు తండాలని పరిపాలించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలను వాళ్ళే ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇలా కేసీఆర్ గారు చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా ఎప్పుడైనా కూడా ఏ సందర్భం వచ్చినా కూడా కేసీఆర్కు అండగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరడం జరుగుతూ ఉన్నది. వాస్తవంగా గతంలో ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు ఎన్నడూ కూడా మీ సమస్యలు పట్టించుకోలేదు. ఇలా మీ సమస్యలను మీ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోసమే ఇలా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నిలబడ్డారు. కాబట్టి ఇలా ఈ యొక్క గొప్ప
వేడుకను మనం మన కన్న ముంగట కన్నుల పండుగగా జరుపుకుంటున్నామని ఈ యొక్క సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒక మన అస్తిత్వం కోసం మన కోసం పోరాటాలు చేసి మనల్ని మన జీవన విధానాన్ని మార్పు రావాలని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరినీ కూడా ఒక్కటి చేసి పోరాటాలు చేసి నిలబడ్డటువంటి మహానీయుని ఇవాళ మనం ఘనంగా ఈ యొక్క జయంతి వేడుకను నిర్వహించుకుంటున్నామని అంటే తను చేసినటువంటి ఒక నిస్వార్థమైనటువంటి ఒక పోరాటమే. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎందుకంటే ఇవాళ మన హక్కుల కోసం పోరాడడానికి ఇవాళ 7 ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీలో కాలు పెట్టింది. ఖచ్చితంగా దీనికి మనం గర్వపడాల్సిన. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో శ్రీ షిరిడీ సాయి మందిరంలో శ్రీ గణపతి సంతాన నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ గట్టు నరసింహశర్మ, వేద పండితులు, ఆలయ చైర్మన్ కన్నూరి సతీష్ కుమార్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాన నిర్వహించారు. రామగుండం అనే ఈ యొక్క పట్టణానికి ఆ పేరులోనే ఎప్పుడో పూర్వం కొన్ని 100 క్రితం రామగుండం పేరు వచ్చింది. దానికి కూడా కారణం పెద్దవాళ్ళని చెప్పేవారు, రాముల వారు ఇక్కడ నామం చేసేవారు. అందరికి కూడా సుఖశాంతులు కలగాలి, వేద పండితులు అందరు కూడా ఆశీర్వచనం చేస్తున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు, సద్గురు సాయినాథ భగవాన్ గణేష భగవానికి, నాగేంద్ర భగవానికి, కుమారస్వామికి శుభం భవతు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.